నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. నేడు నంద్యాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అద్రాజ్ సింగ్ రాణా. U17 సౌత్ జోన్ హాకీ జట్టుకు ఎంపికైన క్రీడాకారిణి లహరిని అభినందించిన హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణిక్యరాజు. ఈ నెల 17వ తేదీ ఎస్పీజీ గ్రౌండ్ నందు క్రీడాభారతి ఫుట్బాల్ కప్ ఓపెన్ టోర్నమెంట్. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికై ఉద్యమించాలని పిలుపునిచ్చిన పీడీఎస్యు నేత. వాసంతి కుటుంబానికి న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసిన జేఎస్ నేతలు. శ్రీ వాసవి ఆర్యవేశ మహిళా మండలి ఆధ్వర్యంలో సుంకుల పరమేశ్వరి దేవి, సీతాదేవి, పార్వతీదేవికి పుట్టింటి పట్టు చీర సారె సమర్పణ. తొలి ఏకాదశి సందర్భంగా సంజీవనగర్ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. పొదుపు మహిళలకు లక్షల రూపాయల టోకరా పెట్టిన సిఆర్పి. ఈవీఎంలకు ఘాటుగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మృతి. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పద్మజ, జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంపై అర్జీదారులకు అధికారులు ఇచ్చిన ఎండర్స్మెంట్లు ముకుబడి రీతిలో ఉన్నాయే తప్ప సరైన రీతిలో ఎండర్స్మెంట్ ఇవ్వడం లేదన్నారు. సంబంధిత సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం లేదా పరిష్కరించకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ అర్థమయ్యే రీతిలో ఎండర్స్మెంట్ ఇవ్వాలన్నారు. రీఓపెన్ అయ్యే దరఖాస్తులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. సచివాలయ సర్వీసులకు సంబంధించి సివిల్ సప్లైస్, పంచాయతీరాజ్, స్థానిక సంస్థలకు సంబంధించిన సమస్యలను సచివాలయాల వారీగా ఎంపీడీఓలు విచారించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్కు వచ్చిన దరఖాస్తుల్లో రెవెన్యూ శాఖకు సంబంధించిన పిటిషన్లే అధికంగా ఉన్నాయని, మండల, డివిజన్ స్థాయిలో రెవెన్యూ అధికారులు చురుకుగా పనిచేసి పరిష్కరించాలన్నారు. వచ్చే వారం నుండి రెవెన్యూ శాఖకు వచ్చే దరఖాస్తులు తగ్గుముఖం పట్టాలని ఆర్డీఓలు, తహసీల్దారులను కలెక్టర్ ఆదేశించారు. నేడు నంద్యాల జిల్లా ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణా బాధ్యతలు స్వీకరించారు. వీరు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నందు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నందు విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీలో భాగంగా నంద్యాల జిల్లా ఎస్పీగా బదిలీ కావడం జరిగింది. వీరికి నంద్యాల జిల్లా ఎస్పీగా పనిచేసిన రఘువీరెడ్డి స్వాగతం పలికారు. ముందుగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను అందజేశారు. ప్రత్యేకంగా నూతన ఎస్పీని ఘనంగా సన్మానించి మొమెంటోలను అందజేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా 2018 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. హైదరాబాద్ నందు ఐపీఎస్ శిక్షణ తర్వాత అనంతపురం జిల్లా ట్రైనీ ఐపీఎస్ గా విధులు నిర్వహించారు. అనంతరం గ్రేహౌండ్స్ నందు అసాల్ట్ కమాండర్ గా, అదనపు ఎస్పీగా, రంపచోడవరం నందు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజలను నక్సల్స్ వైపు ప్రభావితం కాకుండా సరైన మార్గంలో నడిపిస్తూ అనతి కాలంలోనే అందరి మన్ననలను పొందారు. నర్సీపట్నం నందు అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి నేర నియంత్రణలో తనదైన శైలిలో గంజాయి, అక్రమ రవాణా, వివిధ రకాల నేరస్తులపై ఉక్కుపాదం మోపి శాంతి భద్రతల పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా. ఈ సందర్భంగా మీడియాతో జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ ప్రభుత్వం మరియు డీజీపీ తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను 100% సమర్థవంతంగా నిర్వహించి జిల్లా ప్రజలకు, పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానని, మహిళలపై జరిగే నేరాల నిర్మూలన,
మహిళా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ తదితర సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సహకారంతో వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని మరియు పోలీసులు వారి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి ఉంచడం జరుగుతుందని చెప్పారు. పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మీడియా సహకారం అందించాలని కోరారు. నంద్యాల ఎస్పీజీ హైస్కూల్ విద్యార్థిని అయిన లహరి జూనియర్ నేషనల్ కు సౌత్ జోన్ అండర్ 17 హాకీ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ఈ మేరకు సోమవారం స్థానిక స్కూల్ నందు ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జీవలత అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ అండర్ 17 విభాగంలో ఎంపిక కాబడిన లహరిని ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని, నంద్యాలకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని హెచ్ఎం జీవలత హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణిక్యరాజు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల ఎస్పీజీ హైస్కూల్ హాకీ క్రీడకు ఎంతో ప్రసిద్ధి చెందినదని, ఎంతో మంది జాతీయ స్థాయి క్రీడాకారులు ఈ పాఠశాల నుండి రాణించారని తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు కేరళలో జరిగే సౌత్ జోన్ అండర్ 17 హాకీ పోటీలలో విజేతగా నిలవాలని కోరారు. క్రీడాకారిణిని ప్రోత్సహించిన హాకీ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ప్రతినిధులు ముత్యం, దివాకర్, స్టీఫెన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ యొక్క టోర్నమెంట్లో అమ్మాయి పాల్గొంటుంది. అమ్మాయి ఈ ఎస్పీఎస్కి సెలెక్ట్ కావడం మేము గర్వంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఎస్పీఎస్కి అంటే హాకీ హాకీ విధంగా గత రోజులు కూడా జరిగినది. ఆ విధంగా ఇప్పుడు కూడా మంచి పురోగతి ఉంది. ఇక్కడ కూర్చున్నా కూడా బాగా ఉంది ఆడుతున్నారు. ఈ సందర్భంగా అమ్మాయిని ప్రోత్సహించినటువంటి అడ్మిషన్స్ జీవలత గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే అమ్మాయి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసినారు. ఇక్కడ ఇంట్లో ఫీజులు కానీ కానీ మరి ముఖ్యంగా గ్రౌండ్ కూడా మాకు అనుకూలంగా వాళ్ళు ఎస్పీఎస్సీ గ్రౌండ్ ఉంది కాబట్టి వాళ్ళు మాకు ఎటువంటి అభ్యంతరం అందించాలి కూడా మాకు ఉన్నారు. అమ్మాయి అక్కడ బాగా ఆడితే మళ్ళీ ఇండియా కూడా సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంది. మా ప్రతిభ చూపించాలని చెప్పి, మంచిగా ఆడాలని చెప్పి మేము ఇటువంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం. ఎస్పీ హైస్కూల్ పాఠశాల తరఫున మా పాఠశాల చదువుకున్న లహరి అనేటువంటి విద్యార్థి అండర్ 17 సౌత్ జోన్ ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కేరళలో జరుగుతున్నటువంటి హాకీ టోర్నమెంట్లో పాల్గొనడానికి మా పాఠశాల నుంచి సెలెక్ట్ అయినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి చాణిక్య సార్ గారికి, అదేవిధంగా హాకీ నంద్యాల సెక్రటరీగా ఉన్నటువంటి స్టీఫెన్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి మా పాఠశాల తరఫు నుంచి సెలెక్ట్ అయినటువంటి లహరికి కోచింగ్ ఇచ్చినటువంటి పాఠశాల పీఈటీలకు, కోచ్లకు, మా పాఠశాల సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కేరళలో ఆడబోతున్నటువంటి జట్టు తరఫున మరి ఇంకా చక్కటి ప్రతిభను కనపరిచి నేషనల్స్ కూడా మా పాఠశాల విద్యార్థి సెలెక్ట్ కావాలని మరి మేమందరినీ ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా ఈ విధంగా తర్ఫీదు ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు, పీఈటీలకు మాకు సహకారం అందించినటువంటి చాణక్యర సార్ గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇందులో పాల్గొనడానికి వెళ్తున్నటువంటి లహరికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అంతేవిధంగా అంతేకాకుండా ఆటలో మంచి నైపుణ్యాన్ని కూడా తను ప్రదర్శించాలని మా పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థులందరి తరఫున లహరికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను.
క్రీడాభారతి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఎస్పీజీ గ్రౌండ్ నందు క్రీడాభారతి ఫుట్బాల్ కప్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని క్రీడాభారతి నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ నిమ్మకాయల సుధాకర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం పోటీలకు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. నిమ్మకాయల సుధాకర్ మాట్లాడుతూ క్రీడాభారతి ఆధ్వర్యంలో ప్రతి నెల క్రీడా కార్యక్రమాలు జరుగుతుంటాయని, అందులో భాగంగా ఈ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఎస్పీజీ గ్రౌండ్ నందు క్రీడాభారతి ఫుట్బాల్ కప్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి ఫుట్బాల్ టీంల ప్లేయర్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఫుట్బాల్ క్రీడ అనేది శారీరక మానసిక ఒత్తిడులను తగ్గించడమే కాకుండా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, ప్రతి సవాళ్ను కూడా ఎదుర్కొనేటువంటి విధంగా తయారు చేస్తుందని, ఇలాంటి ఆట ప్రతి భారతీయుడు నేర్చుకుని ఆడాలని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అనిల్ సాగర్, ఉపాధ్యక్షులు మహేశ్వరి, చలంబాబు, కండేశ్యాం, రమేష్, అనిల్, మోయిన్ తదితరులు పాల్గొన్నారు. ఫుట్బాల్ ఆడే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో మేము రేపు 17వ తేదీ ఉదయం 10 గంటలకు ఎస్పీజీ గ్రౌండ్ నందు ఫుట్బాల్ టోర్నమెంట్ పెడుతున్నాం. ఈ టోర్నమెంట్ కు ఉన్నటువంటి అందరు ప్లేయర్స్ కూడా ఆహ్వానిస్తున్నాం. వచ్చి ఫ్రెండ్లీగా ఆడి ఒక మంచి వాతావరణంలో ఆడి యొక్క గేమ్ ను ఆడడానికి ఉత్సాహాన్ని చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా మీరందరూ సహకరిస్తారని చెప్పేసి, ఈ యొక్క టోర్నమెంట్ కు మీరందరూ వాలంటరీగా పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి ఫుట్బాల్ టీమ్స్ కి ప్లేయర్స్ కి అందరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరూ ఆడాలి అన్న కాన్సెప్ట్తో పుట్టినది క్రీడాభారతి. నంద్యాల రాయలసీమ జోన్లో రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలోను, సుధాకర్ సార్ గారి శాంతినికేతన్ కరస్పాండెంట్ సుధాకర్ సార్ గారి ఆధ్వర్యంలోని, నిమ్మకాయల సుధాకర్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన ఎస్పీజీ గ్రౌండ్ నందు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుట్బాల్ KBFC కప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్కరు పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందే. ప్రతి ఒక్కరికి, విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకు, ప్రతి ఒక్కరిని పేరున అడుగుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. భవన నిర్మాణ రంగం కార్మికులు IFTU అనుబంధ నూతన కార్యాలయాన్ని PDSU రాష్ట్ర అధ్యక్షులు SMD రఫీ ప్రారంభించారు. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికై పోరాటం చేయాలని, ఉద్యమించాలని PDSU రాష్ట్ర అధ్యక్షులు SMD రఫీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా నంద్యాల డివిజన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మురళీకృష్ణ సమీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా PDSU రాష్ట్ర అధ్యక్షులు SMD రఫీ మాట్లాడుతూ, రాష్ట్రంలో భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం ఇసుక పంపిణీ విధానం వలన వారి భవిష్యత్తు అంధకారంలో నెట్టివేయబడిందని తెలిపారు. ఇప్పటికైనా నూతన ప్రభుత్వం ఇసుక పంపిణీలో ఎలాంటి షరతులు లేకుండా చూసి భవన నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని కోరారు. భవన నిర్మాణ రంగం సంక్షేమ బోర్డు నిధులను గత వైసీపీ ప్రభుత్వం మళ్లించడంతో కార్మికులకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని అన్నారు. అలాంటి తప్పులు పునరావృతం కాకుండా నేటి పాలకులు BOC నిధులను వారి సంక్షేమానికే ఉపయోగించాలని కోరారు. అలాగే BOC నుండి కార్మికులకు పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ ను విడుదల చేయాలని కోరారు. 50 సంవత్సరాలు పైబడిన భవన నిర్మాణ కార్మికునికి నెలకు 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు పనిచేస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు వారి కుటుంబాలకు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో IFTU డివిజన్ ప్రధాన కార్యదర్శి మహబూబ్ బాషా, ఉపాధ్యక్షులు కాజా అప్సర్, మహబూబ్ బాషా, అఖిల భారత రైతు సంఘం నంద్యాల మండల కన్వీనర్ హుసేన్ వలీ, శ్రీనివాసులు గౌడ్, PDSU జిల్లా ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం మరి ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి మాకి మరి భవన నిర్మాణ కార్మికులకు ఏవైతే కార్డులు ఇస్తామో అదేవిధంగా ప్రభుత్వం ఏవైతే పథకాలను ప్రవేశపెట్టిందో వాళ్ళందరికీ అందజేసి నిత్యం అందుబాటులో ఉంటామని అందరి కార్మిక శాఖ తరపు నుంచి తెలియజేశాం. ఈరోజు నంద్యాల జిల్లాలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం IFTU అనుబంధం ఈరోజు నంద్యాల జిల్లా కార్యాలయం ప్రారంభించడం జరిగింది. 55 సంవత్సరాలు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికులకు ఈ చంద్రబాబు ప్రభుత్వం 6,000 రూపాయలు పింఛన్ అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం IFTUగా. అదే విధంగా భవన నిర్మాణ కార్మికులు చాలా మంది ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి భవన నిర్మాణ కార్మికులు తక్షణం ఇళ్ల సలాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నూతనంగా తీసుకొచ్చిన ఇసుక పాలసీలో పెట్టిన షరతులన్నీ తీసేసి ఉచిత ఇసుక ఇవ్వాలని చెప్పి IFTUగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా నూతనంగా వచ్చిన మన ఎమ్మెల్యే మినిస్టర్ గారు
ఫారూక్ గారు కూడా తక్షణమే స్పందించి నంద్యాలలో ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ సర్వే చేసి ఇల్లు లేని నిర్మాణ అందరికి ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము ఐఎఫ్టీ గారు డిమాండ్ చేస్తున్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల పైన ఉద్యమించే కోసం భవన నిర్మాణ కార్మిక సంఘం ఎల్లప్పుడూ అండగుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఏ సమస్య అయినా వస్తే తక్షణమే పరిష్కారం కోసం ఈ ఆఫీస్ కాదు, ఇది కార్మికుల ఆఫీస్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కార్మికుల కోసం అండగుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమరి గ్రామంలో మానవ మృగాల చేతిలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ విద్యార్థుల చేతిలో అత్యంత దారుణంగా అత్యాచారం హత్య చేసి మృతదేహాన్ని మాయం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజకుమారికి జేఏసీ నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వాసంతికి న్యాయం జరగాలని నిరసన ధర్నా కార్యక్రమాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా నంద్యాల విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ చిన్నారి వాసంతి మృతికి కారణమైన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వాసంతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య, కుటుంబానికి 5 ఎకరాల పొలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రామినేని రాజునాయుడు, బంజల ఓబిలేసు, షేక్ రియాజ్, జయరాజ్, మధుకిరణ్, నాగార్జున, నాగసారి సుంకన్న, రవీంద్ర నాయక్, బత్తిని ప్రతాప్, షేక్ ఫకూర్, పవన్ కుమార్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు విజయ కుమారి, మహిళా మండలం జిల్లా ప్రెసిడెంట్ను. నంద్యాల గ్రామం నాది, నంద్యాల జిల్లా నాది. ముచ్చుమరికి సంబంధించినటువంటి విషయం మాట్లాడుతున్నాను. ముచ్చుమరిలో జరిగినటువంటి విషయం గురించి మేమందరము నిరసన కలగజేస్తున్నాము. మా పాపకు జరిగిన అన్యాయము ఎక్కడ జరగకూడదని మేమందరం కలిసి మేడానికి పత్రం ఇచ్చాము. మేడం సరేలమ్మనింది. నందికొట్కూరు గ్రామము, నందికొట్కూరులో జరిగినటువంటి చిన్న పాప విషయం గురించి మేమందరం బాధాకరంగా ఉన్నాము. ఆ బాధల గురించి మేమందరం వచ్చి ఈరోజు కలెక్టర్మ్మ గారిని కలిసినాము. కలెక్టర్మ్మతో మాట్లాడినాము, న్యాయం చేస్తామని చెప్పినారు, ఆ కుటుంబానికి ఆదుకుంటామని చెప్పినారు. తర్వాత ఎక్కడ దొరకకుండా అమ్మాయి అని చెప్తా కొడుక బాయి, చెరువు, వాగు, వంక అవన్నీ తిప్పుతున్నారు తల్లిదండ్రిని. ఆ చిన్న పిల్లలను ఏం చేసినారు అర్థం కాని పరిస్థితులలో ఈరోజు చిన్న పిల్లలు బయటికి పోవాలంటే కూడా భయపడుతున్నారు. ఆ గ్రామానికి, ఆ జనాలకు న్యాయం జరగాల్సిందిగా అడుగుతున్నాను. ఆ కుటుంబానికి 50 లక్షలు గవర్నమెంట్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మేము అడుగుతున్నాము. నందికొట్కూరు గ్రామం ముచ్చుమరిలో జరిగిన సంఘటన గురించి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. మేడం గారికి అర్జీ ఇచ్చాము. ఆ కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని చెప్పాము. మేడం గారు, మా టీం కూడా వెళ్ళారు, చూసామమ్మ, ఎక్కడ పొంతలు లేని సమాధానం చెప్తున్నారు వాళ్ళు. మేమైతే ఖచ్చితంగా న్యాయం చేస్తాము, వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేస్తాము, వాళ్ళ పిల్లలు కూడా మేము చదివిస్తామని చెప్పి చెప్తున్నాము. రాష్ట్రంలో ఒక సంచలనంగా మారినటువంటి ఘటన నంద్యాల జిల్లా ముచ్చుమరిలో జరగడం చాలా బాధాకరమైన విషయం. ముచ్చుమరి గ్రామానికి చెందినటువంటి వాసంత అనేటువంటి విద్యార్థి, 8 సంవత్సరాల విద్యార్థిని, అదే గ్రామానికి చెందిన 3 మైనర్లు గత వారం ఆదివారం కిందట ఆ అమ్మాయిని ఊరు బయట తీసుకెళ్లి అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసి కాలువలో పడేయడం జరిగింది. దీనిపైన పోలీసులు, అధికార యంత్రాంగము గత 10 రోజుల నుంచి కూడా ఎన్ని ప్రయత్నాలు చేసి వెతుకాడుతున్నప్పటికీ ఈరోజు అమ్మాయి ఆచూకీ లభించలేదు. ఈరోజు ఆ మైనర్ విద్యార్థులు
రోజుకు ఒక మాట చెప్పడం చాలా బాధాకరమైన విషయం. అందుకోసం మేమేమంటున్నామంటే దీనిపైన ఇప్పుడు ఈరోజు 9వ రోజు ఇంతవరకైనా కానీ ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ ఇంత డెవలప్ అయినప్పటికీ ఆ అమ్మాయి ఆచూకు కనపడకపోవడం చాలా బాధాకరమైన విషయం. 9 రోజుల కిందట ముచ్చుమరి గ్రామంలో వాసంతి అనే అమ్మాయి అత్యాచారాత్మకు గురి కావడం జరిగింది. ఏదైతే మరుసటి రోజు ఆ ముగ్గురు నిందితులను మైనర్ బాలులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దేశవ్యాప్తంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సిస్టమ్స్ ఉన్నా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గాని ఏదైతే జిల్లా అధికారం యంత్రాంగం గాని మీరందుకు ఈరోజు ఇంతవరకు కూడా ఈరోజు ఆ యొక్క పాప జాడ ఆచుకు ఎందుకు కొనుక్కోలేదు మేము అడుగుతా ఉన్నాం. అదే విషయం మీద ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మేము ఈరోజు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వింతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే హోంశాఖ మంత్రి గారు అయినటువంటి ఏదైతే మీరు ఎందుకు అక్కడ పోయి బాధ్యతలు ఎందుకు పరిమిషించలేదు మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో తీసుకొని పోయి ఏదైతే ఈరోజు చట్టాలు మారుస్తున్నారు తప్పనిసరి ఏదైతే పేర్లు మార్చడం జరుగుతుంది, ఆ చట్టాలను ఇదే విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ గానీ అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్లలో కూడా గానీ ఏదైతే బుక్లలో పాఠ్యాంశాలలో ఇటువంటి సంఘటనలు జరిగితే ఆ చట్టాలు పూర్తి స్థాయిలో పొందుపరిచి విద్యార్థులకు దాని మీద అవగాహన కలిగిస్తే తప్పనిచ్చి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాదని మేము డెమోక్రాటిక్ విద్యార్థి ఉద్యమ సంఘాలు తెలియజేస్తా ఉన్నాం. ఆషాఢ మాసం సందర్భంగా నంద్యాల శ్రీ వాసవి ఆరవేశ మహిళా మండలి ఆధ్వర్యంలో సోమవారం అమ్మవారి శాల నుండి మేళ తాళాలతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా తరలివెళ్లి శుంకుల పరమేశ్వరి దేవి, సీతాదేవి, పార్వతీదేవికి పుట్టింటి పట్టు చీర సారె సమర్పించి ఒడిబియ్యం కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఆషాఢ మాస సందర్భంగా మన నంద్యాల ప్రజలందరం కలిసి
అమ్మవారికి చీరాసారా వడిపియ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. దీనికి గాను ప్రజలందరూ సహకరించి మాకు ఎంతగానో సహకరించారు, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నిన్న వాసవి మాతకు మేము వడిబియ్యం చీరాసార కార్యక్రమము ఇచ్చామండి. ఈరోజు సుంకులమ్మ గుడికి వెళ్తా ఉన్నాము. అమ్మవార్షాల దగ్గర నుంచి సుంకులమ్మకు, రాముల వారికి, సీతమ్మకు అందరికీ వడిబియ్య కార్యక్రమము ఏర్పాటు చేసుకొని ఈరోజు అందరం సామూహికంగా వడిబియ్యం ఇవ్వాలని బయలుదేరుతున్నామండి. ఈ అందరూ మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సౌభాగ్యంతో నిండు నూరేళ్ళు కలకాలము వర్తిల్లాలని, మన ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరి దేవతలను కోరుకుంటూ ఈ ఇంటింటి వాసవీ అందరం కలిసి వడిబియ్య కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. జై వాసు. ఆషాఢమాస సందర్భంగా పుట్టింటి చీరాసార కార్యక్రమాన్ని వాసవి మహిళా మండలి వారు సామూహికంగా నిర్వహిస్తున్నారు. 18వ తేదీ వచ్చేసి మేము కాళికమ్మ గుడికి తీసుకొని వెళ్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి. ఆషాఢ మాసంలో పుట్టింటి పట్టు చీర అని అమ్మవారిశాల తరఫున భక్తులందరూ కూడా శ్రీ గ్రామదేవత సుంకులా పరమేశ్వరి దేవి అమ్మవారికి అందరు భక్తులందరూ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా తాము ఇల్లరికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని దర్శించి తీర్థప్రసాదమును స్వీకరించాలని కోరుతున్నాను. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తొలి ఏకాదశి పర్వదిన ప్రత్యేక పూజ కార్యక్రమాలను శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అలాగే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన తలచిన భక్తులు ఆలయ ప్రాంగణంలోని కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. భక్తాగ్రేసులకు ముందస్తు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మనందరికీ తెలిసిందే, ఈ రోజుటి వరకు మనకు రెండు ఆయనాలు ఉన్నాయి, ఉత్తరాయణం మరియు దక్షిణాయనం. ఉత్తరాయణం ఈ రోజుతో ముగిసింది, రేపటి నుంచి మనకు దక్షిణాయనం మొదలవుతుంది. ఈ దక్షిణాయనములో వచ్చే తొలి పండగ ఈ తొలి ఏకాదశి. తొలి అనగా మొదటిది అని అర్థం. ఈ తొలి ఏకాదశినే ఆషాఢ శుద్ధ ఏకాదశి అని కూడా అంటారు. అనగా ఈ తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు మన ఆలయంలో వెలిసిన శ్రీవారి మూల విరాట్కి ఉదయం 7 గంటల నుంచి దర్శనం ఏర్పాటు చేయబడుచున్నది. అందులో మూల విరాట్కి ప్రత్యేక అలంకారం కూడా చేయుచున్నాము. అదేవిధంగా ఈ తొలి ఏకాదశి రోజు భక్తుల కొరకు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతములు కూడా ఏర్పాటు చేయుచున్నాము. కావున భక్తులు ఎవరైనను ఈ సత్యనారాయణ స్వామి వ్రతములలో పాల్గొందలిచిన వారు ఉదయం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆఫీసునందు మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం అనంతరం భగవత్ సేవా సమాజ్ వారు అందరికీ ప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలన్నీ ఉన్నవి. కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. జయ శ్రీరామ్. నంద్యాల సంజీవ రామాలయం భగవత్ సేవా సమాజ్ వారు తెలియజేయడమనగా, ఈ నెల 17వ తేదీ తొలి ఏకాదశి సందర్భంన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఏర్పాటు చేసినాము. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవును. భక్తాగ్రేయస్ విరిగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. నమో వెంకటేశాయ. నంద్యాల పట్టణంలోని పొదుపు మహిళా సంఘాలకు సిఆర్పిగా విధులు నిర్వహిస్తున్న వాహిదా అనే మహిళ లక్షలాది రూపాయల మేర టోకర పెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. నంద్యాల కోటా వీధికి చెందిన రోషన్ షావలి స్వశక్తి సంఘంలో సిఆర్పిగా పనిచేస్తున్న వాహిదా అనే మహిళ ఆ సంఘంలోని మహిళలకు 2,20,000 రూపాయలను మోసం చేస్తుందని గ్రూప్ సభ్యులు షేక్ మాబున్ని, షేక్ అజీజాలు ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వాహిదా అనే సిఆర్పి పొదుపు సంఘాల వద్ద లక్షల రూపాయలను తీసుకుని తమను నిలువెత్తున మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబాలకు చెందిన తాము రోజువారి పనులు, కూలీ పనులు చేసుకుంటూ తమ పిల్లల పెళ్లిళ్లు, ఇతర వాటి అవసరాల కోసం పొదుపు సంఘంలో తమ డబ్బులను దాచుకోవడం జరుగుతుందని తెలిపారు. తమ
గ్రూపుకు సీఆర్పీగా ఉన్న వాహిదా తమ గ్రూపు నుండి 2,20,000 రూపాయలు తీసుకుని తిరిగి అప్పు చెల్లించకుండా అనేక సార్లు తిప్పుతూ తమను మోసం చేస్తుందన్నారు. అలాగే పలు గ్రూపుల వారి వద్ద 1,00,000 రూపాయలను మోసం చేసి అప్పు తీర్చమని అడిగితే చేస్తానని భయపెడుతుందని, పేదలమైన మాకు న్యాయం చేసేవారు లేరా అంటూ వేడుకుంటున్నారు. తమను వాహిదా మోసం చేసిందని మంత్రి ఫరూక్ విషయం తెలియజేయడానికి వెళ్తే తమపై దౌర్జన్యం చేస్తూ ఎవరు ఏం చేస్తారో రండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని తమనే భయపెడుతుందని తెలిపారు. తమకు న్యాయం చేయకపోతే చావే శరణమని బాధితులు పేర్కొన్నారు. మా సమస్య వచ్చి వాయిదా సీఆర్కి వచ్చి మా అందరికి డబ్బులు తీసుకుంది. ఈ పేటకు వచ్చి 36 లక్షలు తీసింది. మా కాడ 2,60,000 తీసింది. మాకు ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తానని సతాయిస్తుంది. మేము పోయి అడిగితే మాకు ఏమైనా తాగి చస్తాము ఇది చేస్తామని మాకు భయపడిస్తుంది. మేము కష్టం చేసి బతుకుతున్నాము. మేము దోశలు అవి వేసి బతుకుతున్నాము. మా పరిస్థితి ఎట్లా? మేము ఎట్లా ఎవరికి అడగాలి? మాకు న్యాయం ఎవరు చేస్తారు? మాకు న్యాయం చేస్తే మనుషులు ముందరికి రాండి. ఆమె కార్డు డబ్బులు మాకు ఇప్పియండి. మీకు పుణ్యం. ఇక్కడికి వచ్చి 16 గ్రూపులు ఉన్నాయి. ఇక్కడంతా తీసింది. ఒకరివి 8 లక్షలు, ఒకరివి 7 లక్షలు, ఒకరివి 4 లక్షలు, ఒకరివి 2.5 లక్షలు, ఒకరి వచ్చి 1.5 లక్షలు, ఒకరివి 1 లక్షలు. అట్లా మావి వచ్చి 2,60,000 తీసింది. ఇట్లా చాలా మంది కాడ తీసింది. ఈ బ్యాంక్ వచ్చి సిటికేట్ బ్యాంక్ లో ఈ గ్రూపుల సిటికేట్ బ్యాంక్ ఇవేవి. సిటికేట్ బ్యాంక్ వాళ్ళు కానీ ఏం పట్టించుకున్నారు? ఏం మీరు ఏం చేస్తున్నారు? మాకు లోన్ ఇవ్వండి సార్, మాకంటే మీరు డబ్బులు కట్టండి, మా మీకు లోన్ ఇస్తామంటున్నారు. ఆమె చూసే మాకు ఒకటేమైనా తిప్పుతుంది. వాళ్ళు తిప్పుతున్నారు, వీళ్ళు తిప్పుతున్నారు. మాకు లోన్ ఎవరు ఇస్తారు? మాకు న్యాయం, మాకు న్యాయం ఏడ జరగకుండా. సిఓ మేడం కూడా అందరు చెప్పిన కానీ మాకు న్యాయం జరగకుండా. మాకు ఎవరు న్యాయం చేస్తారు? మీరు ఇప్పుడు గెలిచిన వాళ్ళు మాకు న్యాయం చేయండి. మాకు పుణ్యం ఉంటుంది మీకు. మేము ఆడపిల్లలు పెళ్ళిళ్ళు పెట్టుకున్నాము. అవి లోన్ వస్తే మేము పిల్లలకు పెళ్లి చేయాలని ఉన్నాము. మేము యా దోశలు ఈసలు వేసి బతుకుతున్నాము. మేము కష్టజీతులం చేసుకోగలం. మేము ఆమె మాకు భయపడుస్తుంది. ఇది చేసి తాగుతాను, మందు తాగుతాను, ఇది తాగుతాను, భయపడుస్తుంది. దానికి మేము ఏం చేయాలా? దానికన్నా మేము చచ్చిపోతే మేలు కదా. మేము వడ్డీలకు 10 రూపాయలు వడ్డీలకు తెచ్చి కట్టినాము డబ్బులు. మేము 10 రూపాయలు వడ్డీ తెచ్చి కట్టినాము. కట్టినాక ఆమెను మాకు భయపడుస్తుంది సస్తాన్ని. మేము ఏం చేస్తాం సార్? మాకు ఎవరు మాకు న్యాయం చేసేది? మీరు చెప్పండి. మా డబ్బులు తీసుకొని మాకు భయపడుస్తుంది. ఇప్పుడు 5 నిమిషాలు అని ఇడకొనింది. ఫారుకు వాళ్ళకి అడుగు పోయినాము. మాకు 1 నిమిషం కానీ కూర్చోకుండా మాకు భయపడిసి పోతుంది. మాకు ఎవరో సార్ చేస్తాను అంటుంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎవరో సార్ రాండి అంటుంది. ఇంతమంది మేము బీదర్లమే. మేమేం సౌకర్యం కాదు. మేము బాడిగ ఇళ్ళలో ఉన్నాము. అంత కష్టం చేసి బతుకుతున్నామే మేము. ఏమో మేము వ్యాపారాలు చేసి బతికి యాదో ఒకటి బ్యాంక్ లో కట్టాలని ఉన్నాం. మేము మా అప్పులలో తీరిపోయినాయి. మాకు ఇయ్యకున్నారు బ్యాంకులు, సిటికేట్ బ్యాంక్. చచ్చిపోవాలి. మాకు ఎవరు న్యాయం చేస్తారు? రాని అంటే ఎట్లా? ఎవరు వస్తారు? ఎవరు రావడం లే. పెద్ద పెద్ద వాళ్ళు కూడా మేము కూడా పోతున్నాము, చేస్తున్నాము. వాళ్ళు కూడా ఎవరు న్యాయం చేయడం లే. ఎవరు చేస్తారు చూడండి సార్. ఇంకా మాకు ఇది న్యాయం. ఎమ్మెల్యే సార్ చేస్తారా? ఎమ్మెల్యే సార్ చేస్తారా? మా అమ్మాయి ఏమో ముస్లిం అయిపోయింది. ఆమెకు ఒకటి రాదు, రెండు రాదు. అన్ని డబ్బులు తీసుకుని 10 మంది మా అమ్మకి కట్టమంటున్నారు. మా అమ్మాయి ఆడి నుంచి కడతాది. 7 లక్షలు మా అమ్మ కాడి నుంచి తీసినది. అన్ని తీసుకునేది. ఇప్పుడేమో లే చేతులు ఇచ్చేసింది. ఏమన్నా పోతే ఇంటి కాడ చచ్చిపోతాము అంటది. తెచ్చి కట్టాలా? కేసు వాళ్ళ అది ఆడ కట్టాలా? మా బతుకులు ఎట్లా? మా సాగులు ఎట్లా? ఇంకా
చెప్పండి మీరే, ఎవరు వచ్చి చెప్తారో మాకు పరిష్కారం, ఎవరు వచ్చి తీస్తారో మాకు అంటే మీ డబ్బులు ఏ సంవత్సరంలో తీసుకొని మీకు లోన్ రెండు సంవత్సరాలు అయిపోయింది, మూడో సంవత్సరం ఇది మూడో సంవత్సరము నేను మాకు తెలియకుండా తీసుకుంది తెలుసుకున్నాం అప్పు తెగిపోయింది మాకు తెలియదు ఏడు లక్షలు అని చెప్పింది లోపల పోయి ఒక సంతకం సున్నాలు రాసుకుంటాది ఆమెనే పోయి సున్నా రాసుకొని ఏడు లక్షలు చేసేసింది మాకు అసలు మీరు ఎవరైనా కానీ బ్యాంక్ వాళ్ళు దయచేసి పొదుపు లక్ష్మి వాళ్లకు మీకు ఇంత మందికి పది మందికి ఇంత డబ్బులు ఇస్తున్నామని మీరు పది మందికి చెప్పండి సార్. ప్రతి ఒక్కరు బ్యాంకు వాళ్లకు నమస్కరించి చెప్తున్నా నేను, ప్రతి ఒక్కరు బీద వాళ్ళు మోసపోతున్నారు, పోయినంత కాలం మోసపోవాలంటే ఎవరు మోసపోలేరు. మాకు తెలిసింది ప్రతి ఒక్క గురుకోలు చేసి మోసం చేస్తున్నారు వీళ్లకు. మీకు ఎంత ఇస్తున్నారమ్మా మీకు డబ్బులని మీరు అడిగి ఎవరి అకౌంట్ లో వాళ్లకు వేయండి. ప్రతి ఒక్క బ్యాంక్ వాళ్లకు నమస్తే చేసి చెప్తున్నాను, పది మందికి అడిగి చెప్పి వాళ్ళకి వేయండి. ప్రతి ఒక్కరు న్యాయం చేసుకోండి. ప్రతి ఒక్క బ్యాంకు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు గాని మోసపోయి ఇడికి ఫైర్ కన్న కాడికి వచ్చినారు, మీరు మోసపోకండి. బ్యాంక్ వాళ్ళు కూడా మోసపోయినారా? మోసపోయినారు. ఇప్పుడు వచ్చిన బ్యాంక్ అని ఇప్పుడు వచ్చినా అన్నమాట బ్యాంక్ వాళ్ళు కానీ మా కాడికి వచ్చినారు. బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు, మీకు ఎందుకమ్మా ఎంత అన్నా గానీ మీకు ఇస్తుంది కదా లీడర్ అని బ్యాంక్ వాళ్ళు కూడా. అందుకే మీరు మోసం చేసినారు ఈసారి ప్రతి ఒక్కరు దీదలకు మోసం చేయకండి. బ్యాంక్ వాళ్ళు కూడా మాకు మోసం చేసినారు. ప్రతి ఒక్కరు మోసం చేసినారు, ఇప్పుడు మోసం చేయకండి. నంద్యాల పట్టణం టెక్కేలో ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ల వద్ద గాడ్డుగా విధులు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన నరసింహులు అనే కానిస్టేబుల్ సోమవారం మృతి చెందడం జరిగింది. గార్డు 2 నందు పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం గత వారం రోజుల నుండి గార్డు 1లో ఈవీఎంల వద్ద సెంట్రీగా విధులు నిర్వహిస్తున్న నరసింహులు ఆరోగ్యం బాగోలేదని చెబుతూ మందులు వేసుకునేవాడని, నిన్న రాత్రి 6 గంటల నుండి 9 గంటల వరకు గార్డుగా విధులు నిర్వహించి వెళ్లడం జరిగిందని, అయితే ఉదయం తిరిగి తాను డ్యూటీకి రాలేదని, వెళ్లి చూసి పిలిస్తే పలకలేదని, మిగతా గార్డులంతా కలిసి వెళ్లి పిలిచినా పలకలేదని, కదలని స్థితిలో ఉన్నాడని, వెంటనే 108కు ఫోన్ చేసి హాస్పిటల్కు తీసుకువెళ్లగా మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. అతని పేరు నరసింహారావు సార్, తెలంగాణ నుంచి వచ్చినాడు. తెలంగాణ నుంచి వచ్చి మన దగ్గర గార్డు 1 డ్యూటీలో డ్యూటీ చేస్తున్నాడు సారు. అతను వచ్చి వారమైంది, సార్కు ఏదో ఇబ్బందిగా ఉన్నట్టుంది అని చెప్పి మేము గమనించడం, మాత్రలు కూడా వేసుకున్నాడు సారు. ఇంకా నైట్ డ్యూటీ చేసినాడు, 6 to 9 చేసినాడు సారు. 6 to 9 చేసిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే 6 to 9 డ్యూటీకి ఎక్కాల్సింది ఉంది, గార్డ్ డ్యూటీ 3 గంటల డ్యూటీ మాకు ఇక్కడ గార్డు. తర్వాత అక్కడ ఏం జరిగిందంటే లేపడానికని దిగిన సెంట్రీ, గార్డు 1లో ఉన్న సెంట్రీ అక్కడికి పోయి లేపినాడు. అతను లేపితే పలుకులేదు ఉలుకులేదు, అతను కదలకుండా పండుకున్నాడు. ఆ పండుకున్నందువల్ల ఏం జరిగిందో ఏం కథనో ఎంతసేపు లేపినా లేదంటే మేమందరం మా వెయిటింగ్లో ఉన్న పీసీలు కానిస్టేబుల్స్ అందరూ హెడ్ కానిస్టేబుల్ అందరూ లేపినాడు. లేకపోతే ఇతను ఏది పలకడం లేదని చెప్పి ఎంబడే 100108కు ఫోన్ చేసి చెప్పినాం సార్. అంతే జరిగింది ఇది విషయము. ఇంకా హాస్పిటల్కి తీసుకుపోయినారు, అక్కడ పోయిన తర్వాత ఈ విధంగా జరిగిందని మాకు తెలిసింది సార్. చనిపోయినారు అని వారమైంది సార్. వచ్చి అది తెలంగాణ సార్, తెలంగాణ దగ్గర ఏదో ఊరు చెప్పిన నల్గొండ ఏదో చెప్పాడు, గుర్తులేదు. ఎందుకంటే నేను సివిల్ హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ నా పేరు. వచ్చిన రోజు నుంచి ఏం లేదు సార్, ట్యాబ్లెట్ వేసుకుంటుండేవాడు, ఏదో షుగర్ ఉన్నది కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పి చెప్పేవాడు. రిలీఫ్ కూడా అడగాలని చెప్పి అంటున్నాడు, హాఫ్ డ్యూటీలో పోయి కలసాలని చెప్పి పోయినాడు సార్ని. తర్వాత తిరిగి ఏం జరిగిందో ఏమో తెలియదు. ఉదయాన్నే ఇబ్బందిగా జరిగింది. ఇట్లా జరిగిందంటే మా వాళ్ళందరిని అడిగి అనుకున్నాము. డ్యూటీలో గార్డు 1లో ఉంటాను సార్, ఆయన నేను గార్డు 2లో ఉంటాను. మొత్తం వచ్చేసి 10 మంది ఉంటాం సార్, ఆ గార్డులో 5 మంది, ఈ గార్డులో 5 మంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. నేడు నంద్యాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అద్రాజ్ సింగ్ రాణా.
U17 సౌత్ జోన్ హాకీ జట్టుకు ఎంపికైన క్రీడాకారిణి లహరిని అభినందించిన హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణిక్యరాజు. ఈ నెల 17వ తేదీ SBG గ్రౌండ్ నందు క్రీడా భారతి ఫుట్బాల్ కప్ ఓపెన్ టోర్నమెంట్. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికై ఉద్యమించాలని పిలుపునిచ్చిన PDSU నేత. వాసంతి కుటుంబానికి న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసిన JS నేతలు. శ్రీ వాసవి ఆర్యవేశ మహిళా మండలి ఆధ్వర్యంలో సుంకుల పరమేశ్వరి దేవి, సీతాదేవి, పార్వతీదేవికి పుట్టింటి పట్టు చీర సారె సమర్పణ. తొలి ఏకాదశి సందర్భంగా సంజీవనగర్ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు. పొదుపు మహిళలకు లక్షల రూపాయల టోకరా పెట్టిన CRP. ఈవీఎంలకు ఘాటుగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.